ఆలివర్ వైట్ హౌస్ ఈ 12 ఏళ్ల బ్రిటిష్ కుర్రాడి పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోతుంది. ఎందుకంటారా, తాను ఒక అరుదైన ఘనత సాధించాడని చెప్పాలి. ముఖ్యంగా 3 వరుస బంతుల్లో హ్యాట్రిక్ తీసుకోవడం అన్నది నిజానికి ఏ బౌలర్కైనా ఒక వండర్ఫుల్ మెమరీగా నిలుస్తుంది. అలాంటిది మన 12 ఏళ్ల కుర్రాడు ఆలివర్ వైట్ హౌస్ వరుసగా 1 ఓవర్లో 6 బాల్స్కి 6 వికెట్లు తీసుకొని డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. హ్యాగ్లీకి చెందిన ఈ కుర్రాడు బ్రూమ్స్గో క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతూ అగెనెస్ట్ కాకెల్స్ క్లబ్ జూన్ 9న ఈ ఘనత సాధించాడు. ట్విట్టర్లో తన ఘనత గురించి చెప్పగానే చాలామంది దాన్ని లైక్ చేయడము, ఆ అంశం వైరల్గా మారడం జరిగింది. తాను వేసిన 2 ఓవర్లలో 8 వికెట్లు సాధించాడు ఆలివర్ వైట్ హౌస్. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆ 6 వికెట్లు కూడా తాను సాధించినవి అన్నీ కూడా ఆల్ క్లీన్ బౌల్డ్. అద్భుతమైన ఫీట్ అని చెప్పవచ్చు. అందుకనే జేడన్ లూయిట్ వాళ్ళ టీమ్ హెడ్ కోచ్ ఒక మాట అన్నాడు, తాను సాధించిన ఘనత ఏంటో ఇప్పుడు అతనికి అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో యాజ్ హీ గ్రోస్ అప్ హీ విల్ అండర్స్టాండ్ అని చెప్పి. వాస్తవమే, తల్లి పీపా కూడా అక్కడే ఉంది, ఆ మ్యాచ్ చూస్తూ ఉంది. సో ఒక్కొక్క వికెట్ పడుతూ ఉంటే తన టీమ్మేట్స్ అందరూ తన చుట్టూ చేరి హై ఫైవ్స్ ఇవ్వడం అన్నది చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పి పీపా అంది. నిజానికి స్పోర్ట్స్కు సంబంధించి గొప్ప ఫీట్లు సాధించడము మరి ఆలివర్ వైట్ హౌస్ రక్తంలోనే ఉందేమో. ఎందుకంటే పీపా వాళ్ళ అమ్మ, అంటే ఆలివర్ వాళ్ళ అమ్మమ్మ యాన్ జోన్స్, ఆమె 1969లో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ గెలిచి ఒక ఘనత సాధించింది. ఆమె తన కెరియర్లో మొత్తం 8 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. దాంట్లో 3 సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 3 డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్, తర్వాత 2 మిక్స్డ్ డబుల్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ 84-year-old లేడీ ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ తర్వాత క్రికెట్ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్గా ఉంది. మరి ఆలివర్ వైట్ హౌస్ మరిన్ని అద్భుతాలు భవిష్యత్తులో సాధించాలని అతనికి అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.